ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఇంగ్లీష్ మీడియం కానీ డబ్బులు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ మీడియంకి వెళ్ళి డబ్బులు కట్టి ప్రైవేట్ మీడియంలో చదవాలి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కోసం ప్రైవేట్ మీడియంలో చదవాలి అంటే చదవలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అంటే తెలుగు మీడియం ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇక్కడి నుంచి మార్పు జరగాలి అని చెప్పి టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం శ్రీకారం చుట్టాం ఈ శ్రీకారంలో చుట్టే దాంట్లోనే భాగంగానే ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేయించాలి అని చెప్పి మొట్టమొదట నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటగా మన స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్ కమిటీస్నన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి అకౌంటబిలిటీ తీసుకొని రావడం కోసం పేరెంట్ కమిటీస్ అనేది యాక్టివ్గా ఉండాలి ఉంటేనే బాధ్యత అనేది పేరెంట్స్ మీద ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్లో పేరెంట్ కమిటీస్కి సంబంధించి ఎలక్షన్స్ జరిపించేసి పేరెంట్ కమిటీస్ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే అన్ని స్కూళ్ళల్లోనూ పేరెంట్ కమిటీస్ వచ్చాయి ఆ తర్వాత ప్రతి పేరెంట్ కమిటీని అడిగాం మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మంచిదేనా అని చెప్పి డు యు నో వాట్ ది అవుట్కమ్ వాస్ ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ లిటరల్గా ఇది మంచి ఆలోచన అని యునానిమస్గా పాస్ చేసినారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురాగలిగితేనే మా పిల్లలకు మేము ఫ్రీగా డబ్బులు కట్టాల్సిన పని లేకుండా మా పిల్లలను బడులకు పంపించగలుగుతాం మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాం పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకులు మార్చుకునే దానికోసం ఆరాటపడతా ఉన్నా కూడా మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేస్తాం ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే అడ్డుకుంటూ చివరికి వీళ్ళందరూ ఎటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొస్తే తెలుగును అగౌరవపరిచినట్టు అని చెప్పి కొత్త థీరీలు తీసుకొస్తారు ఆశ్చర్యం కలిగించే థీరీలు ఇవన్నీ కూడా పోనీ అంతగా తెలుగును గౌరవించే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు వాళ్ళ మనవాళ్ళని ఎక్కడ చదివిస్తున్నారు అని అంటే అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు కానీ పేదవాళ్ళు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా తెలుగును గౌరవించాలట కానీ వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు తెలుగును గౌరవించినట్టే ఇటువంటి భాషలు ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇటువంటి స్పీచెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోట్లకు వెళ్ళడం కోట్లల్లో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి ఖచ్చితంగా కూడా ఇది చెయ్యాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం ఇంగ్లీష్ మీడియం తెలుగు సబ్జెక్ట్ కావాలనా వద్దా లేకపోతే మీకు తెలుగు మీడియమే కావాలనా లేకపోతే ఇంకొక మీడియం కావాలనా ఆప్షన్స్ మీకు ఏంది అని చెప్పి ప్రతి ఇంటికి పంపించాం మొత్తం దాదాపుగా 40 లక్షల మంది పిల్లల ఇళ్లకు ఆ తల్లిదండ్రులందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకున్నాం 40 లక్షల ఒపీనియన్ దగ్గర 40 లక్షల ఒపీనియన్లు తీసుకున్నాం ప్రతి ఇంటికి మనిషిని పంపించి ఆ ఒపీనియన్లు చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటేం తెలుసా పేరెంట్ కమిటీస్లో 94% వస్తే ఇండివిజువల్ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు ఇండివిజువల్ అంటే నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి
ఇండివిజువల్ గా ఇచ్చినారు ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96% ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకొని దీని ఎస్సీసీకి పంపించడం స్టేట్ లెవెల్ లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి మిగిలిన వాటి అన్ని ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి దాన్ని ఇప్పుడు తీసుకొని సుప్రీం కోర్టుకు కూడా పోతా ఉన్నాం సుప్రీం కోర్టులో కూడా ఫైల్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలరాతలు మారాలి అని అంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి ఇంగ్లీష్ మీడియం చదువులతో మన బేస్ ఇయర్ మొదలు కావాలి ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మొదలవుతుందో 1 నుంచి 6వ తరగతి దాకా ఫస్ట్ మొదలు పెడతా ఉన్నాం తర్వాత సంవత్సరం 7వ తరగతి తర్వాత సంవత్సరం 7వ తరగతి తర్వాత సంవత్సరం 8వ తరగతి తర్వాత సంవత్సరం 9వ తరగతి తర్వాత సంవత్సరం 10వ తరగతి 4 ఏళ్లకు మన పిల్లలు ఆంధ్ర రాష్ట్ర పిల్లలు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు ఆ స్టేజ్ లోకి 4 ఏళ్లలో తీసుకొని పోతాం అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి దాకా ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ది పేరెంట్ కమిటీస్ పాస్ చేసినా పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్ గా పేదవాడు తన పిల్లల బ్రతుకును మార్చుకునే దాని కోసం ఆరాట పడతా ఉన్నా కూడా మన కర్మకొద్ది ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది అడ్డుకోగలిగారు కానీ డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేస్తాం ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోట్లకు వెళ్ళడం కోట్లల్లో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి ఖచ్చితంగా కూడా ఇది చేయాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు ఒకవైపున స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ మరోవైపున ఈ స్కూల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం ఈ రూపురేఖలు మార్చడానికి దాదాపుగా స్కూల్స్ దాదాపుగా హాస్టల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్నీ కలిపితే రాష్ట్రంలో దాదాపుగా 47,656 గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజ్ అన్నీ కలుపుకుంటే 47,656 వచ్చింది వీటినన్నిటినీ కూడా రూపురేఖలు పూర్తిగా మార్చే కార్యక్రమం కోసం నాడు నేడు అని చెప్పి శ్రీకారం చుట్టాం ఇందులో మొదటి విడత 15,715 స్కూళ్ళను తీసుకున్నాం ఈ జూలై నాటికల్లా ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనూ రూపురేఖలు మార్చుతూ ఆ రూపురేఖల్లో ప్రతి స్కూల్లోనూ 9 రకాల సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రతి స్కూల్లోనూ మరుగుదొడ్లు బాత్రూములు మారాలి ప్రతి స్కూల్లోనూ క్లీన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ వాటర్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ట్యూబ్ లైట్లు ఉండాలి ఫ్యాన్స్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఫర్నిచర్ ఉండాలి పిల్లలు బల్లలు కొత్తవి కావాలి ఫర్నిచర్ ఉండాలి పెయింటింగ్ ఫినిషింగ్స్ ప్రతి స్కూల్లోనూ పూర్తిగా మరమ్మతులు కావాలి ప్రతి స్కూల్కు కంపౌండ్ వాల్ ఉండాలి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా ఉండాలి అనే 9 రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ 15,715 స్కూళ్లకు ఫస్ట్ ఫేజ్లో తీసుకొని స్టార్ట్ చేస్తా ఉన్నాం అంటే ఈ జూలై నాటికి ఇవన్నీ సదుపాయాలు ఈ 15,715 స్కూళ్లలో పూర్తిగా వచ్చేట్టుగా ఇవన్నీ ఉండేట్టుగా కార్యాచరణ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకొక 15,000 చిల్లర స్కూల్స్
ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మిగిలిన 15,000-16,000 స్కూల్స్ తీసుకుని 3 సంవత్సరాలలో పూర్తిగా స్కూల్స్ ఈ కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు హాస్టల్స్ రూపురేఖలను పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు అన్నీ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నాం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతది రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చబోతా ఉన్నాం ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటా ఉన్నాం కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని అంటే ఏ ఒక్కరూ కూడా తెలుగు మీడియంకు పంపించడంలా వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు కాంపిటీషన్లో పేదవాడు బ్రతకాలి అని అంటే పేదవాడు తన కాళ్ళ మీద తాను బతికే పరిస్థితి రావాలి అని అంటే మనం ఇవ్వగలిగిన ఆస్తి పిల్లలకు చదువులే